మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కమిటీ జనరల్ సెక్రటరీ కుడిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి మనోవికాస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పడి సంవత్సర కాలంలో జర్నలిస్ట్ హక్కుల కోసం ఎనలేని పోరాటాలు చేశామన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మనో వికాస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ పండ్ల పంపిణీ చేశారు. డీజే ప్రథమ వార్షికోత్సవ సభను ఈరోజు ఇక్కడ దిగ్విజయంగా కొనసాగించడం జరుగుతుంది. అంటే మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు సమావేశానికి అధ్యక్షతన వహించినటువంటి రాష్ట్ర నాయకులు, తర్వాత కుల శ్రీనివాస్ గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇతరత్ర ఈ మండల కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే, మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. దీనిలో అవాంతరాలు, ఒడిదొడుకులు ఎన్నో అధిగమించడం జరిగింది. డీజేఎఫ్ అంటే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్. దీని ముఖ్య ఎజెండా ఏంటంటే, ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద పత్రికలకు తేడా లేకుండా అన్ని పత్రికలకు కూడా సమాన న్యాయం కల్పించాలనేదే ముఖ్యమైనటువంటి ఎజెండా ఇది. ఏదైతే పెద్ద పత్రికలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, చిన్న పత్రికలకు కూడా అలాంటి అవకాశాలను కల్పించాలని, సమాన ప్రతిపాదికన అన్ని అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా చాలా రకరకాలైనటువంటి మండల వారీగా, జిల్లాల వారీగా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇంకా ఈ ప్రథమ వార్షికోత్సవ సభను కూడా 23వ తారీఖు హైదరాబాద్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి అన్న కూడా మాట్లాడవలసిందా? ఈరోజు రాష్ట్ర డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పలు మండలాల్లో, జిల్లాల్లో, జిల్లాల ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, మండల కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటూ మండల కమిటీలో ఉన్న వాళ్ళకున్న అందుబాటులో ఉన్న స్కూళ్ళు కానీ, వేరేమైనా వికలాంగ స్కూళ్ళు, పాఠశాలలు కానీ, ఏమైనా పనులు కానీ, ఇవన్నీ కేకులు కట్ చేసి ఈ సంబరాలు జరుపుకుంటూ ఈ డీజేఎఫ్ అనేది గుర్తింపు తేవాలని చెప్పేసి ఈ ప్రతి మండలంలో కానీ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ డీజేఎఫ్ సంస్థ ముందుండే విధంగా డీజేఎఫ్ సభ్యులు, వాళ్ళ చూడ నా మిత్రులు, చిన్న పెద్ద అనేది లేకపోతే అనేది తెలియదు అనేది కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ అన్న గారిని కూడా అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ యొక్క మొదటి వార్షికోత్సవానికి మందమర్రి మండల కమిటీ తరఫున కేక్ కట్ చేసి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం మందమర్రి మండల కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే చిన్న పెద్ద పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు అని చెప్పేసి నాయకదర్శి వేణుగోపాల్ రెడ్డి గారు,
జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారు మరియు మండల నాయకులు శ్రీనివాస్ గారు ఇతరత్ర అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఓకే మెయిన్గా మీరు మనం